నా పేరు వి గురునాథం, అడ్వకేట్, విజయవాడ. మనం ఈరోజు చెక్ డిజైనర్ మీద మాట్లాడుతున్నాం. వాస్తవానికి మన దేశంలో సర్వసాధారణ విషయం అప్పు తీసుకోవడం, అప్పు తీర్చడం, ఈ రెండు జరుగుతూ ఉన్నాయి చాలా కాలం నుంచి. దానికి ఒకప్పుడు కేవలం ఒక ప్రామిసరీ నోటు మాత్రమే అప్పు ఇచ్చిన వాళ్ళు, అప్పు తీసుకునేవాళ్ళు, రాసిచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళు. ఆ తర్వాత కొంతకాలానికి డబ్బులు చెల్లిస్తే ఆ ప్రామిసరీ నోటు తిరిగి ఇచ్చేయడం, లేదా ఆ ప్రామిస సగమే జమేస్తే సగమే జమేసారని ప్రామిసరీ నోటు మీద రాసుకోవడం, వెనక రాసుకోవడం జరుగుతూ ఉండేది. అది చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుండేది. ఎవరైనా ప్రామిసరీ నోటు రాసి ఇచ్చిన వాళ్ళు, అంటే డబ్బు తీసుకున్నవాళ్ళు, అంటే డబ్బు చెల్లించలేని పరిస్థితుల్లో, ఎప్పుడైనా వాళ్ళకు ఉన్న అనేక కారణాల మూలంగా చెల్లించలేని పరిస్థితుల్లో, లేదా ఇద్దరి మధ్య తేడాలు వచ్చినప్పుడు కోర్టుకు వెళుతుండేవాళ్ళు, కోర్టులో డిగ్రీ అవ్వడం, అతనికి ఏదైనా ఆస్తి ఉంటే జప్తు చేయటం, లేదా ఆస్తి జప్తు చేయకముందే అతనికి తనంతా తనగా తప్పు తెలుసుకొని లేకపోతే ఇవ్వాలి మనం నీ చేయటం జరుగుతూ ఉండేది. దానికి ఈ మధ్యకాలంలో ఒక సపోర్ట్గా, లీగల్ సపోర్ట్గా చెక్కు 138 చాప్టర్ 27లో చెక్కులు తీసుకోవడం ప్రామిసరీ నోటుతో పాటు, తర్వాత దానికి మార్చుకున్నా ప్రామిసరీ నోటుతో పాటు చెక్కులు కూడా తీసుకోవడం, చెక్కులు వేయటం జరుగుతూ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రామిసరీ నోటు రాయించుకున్న వాళ్ళకి, ప్రామిసరీ నోటు రాసిచ్చిన వాళ్ళకి ఇద్దరికి ఒక రకమైన మన డబ్బు జాగ్రత్తగా పే చేయాలి, జాగ్రత్తగా తీసుకోవాలి అని ఒక సమయస్ఫూర్తి ఉండేది, ఇద్దరి మధ్యలో అవగాహన ఉండేది, కానీ రాను రాను ఎక్కువ భద్రత కోసమని ఎక్కువ చెక్కులు తీసుకోవడం, అట్లాగే ఎక్కువ చెక్కులు తీసుకున్నాం ఇచ్చాం మేము, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, పే చేసామని అనడం, లేకపోతే ఒక్కోసారి చెక్కులు మిస్యూజ్ అయిపోవడం, ఒక్కోసారి చెక్కుల్ని వాళ్ళు తీసుకు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మాకు ఇంకా డబ్బు ఇవ్వాలి అందుకని మేము చెక్కులు రిటర్న్ ఇవ్వలేదు అని చెప్పడం, ఇలా జరుగుతూ ఉంది. అది చట్టాల కోర్టుల దాకా వెళ్ళడం, శాసనాలు ద్వారా వాటిని పరిష్కారం చేసుకోవడం, కోర్టు జడ్జిమెంట్లు తీసుకుంటారు జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో సుమారుగా 2-3 సంవత్సరం బట్టి జరుగుతున్న ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, అంటే చాలా క్లియర్గా చెప్పాలంటే ప్రామిసరీ నోటు ఉన్నవాళ్ళు, తర్వాత చెక్కు తీసుకున్న వాళ్ళు ఒకవేళ అతను డబ్బులు ఇచ్చే తీసుకున్న అతను డబ్బులు కనుక ఇవ్వకపోతే కోర్టుకు వెళితే కోర్టులో డిగ్రీలు అవ్వటం లేదు. ఒక జాగ్రత్త కోసమే ఈరోజు మనం ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే డబ్బు 2 లక్షల రూపాయల పైన అమౌంట్ కనుక ట్రాన్స్ఫర్ అయితే, అమౌంట్ కనుక ఇస్తే ఆ అమౌంట్ త్రూ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు తప్ప, నువ్వు వ్యక్తిగతంగా డబ్బు ఇచ్చాను నేను, అతను నాకు చెక్ ఇచ్చాడు అంటే కోర్టులు అలౌ చేయట్లేదు, జడ్జిమెంట్లు అనుకూలంగా రావట్లేదు. ఇదొక పెద్ద సంఘటన, లేటెస్ట్గా ఇదొక పెద్ద విచిత్రమైన సంఘటన. కోర్టులు నమ్మట్లేదు, కోర్టులు ఆ విషయాన్ని నమ్మట్లేదు. నీకు కెపాసిటీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం, నీకు డబ్బు ఇచ్చే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పుకోవాల్సిన అవసరం, అది బ్యాంకు ద్వారా అయితేనే డిగ్రీ అవుతుంది తప్ప 1 లక్ష రూపాయల లోపు అమౌంట్కి మాత్రం విజయవాడ కోర్టులో, లేకపోతే పరిసర ప్రాంతాల కోర్టుల్లో, అట్లాగే హైదరాబాద్ కోర్టులో, విశాఖపట్నం కోర్టులో కూడా చాలా కేసులు ఫెయిల్ అయిపోయినాయి. అంటే ఏంటి, క్లియర్గా చెప్పాలంటే డబ్బులు నిజంగా 3 లక్షల రూపాయలు నువ్వు ఇచ్చినా, ఒక నిజంగా అతను 3 లక్షల రూపాయలు తీసుకున్నా ప్రామిసరీ నోటు రాసిచ్చినా, ప్రామిసరీ నోటు మీ దగ్గర ఉన్నా, చెక్ ఉన్నా కూడా కోర్టుకు వెళితే మీరు గెలిచే పరిస్థితులు దాదాపు 90% తగ్గిపోయినాయి. ఇంతకుముందు 100% ఉండేది, ఇప్పుడు మీరు 90% తగ్గిపోయింది, అంటే 10%లోనే ఉన్నారు. కోర్టులో డిగ్రీ పాస్ అవ్వడం లేకపోతే జడ్జిమెంట్ రావడం మీకు అనుకూలంగా అంత తీరిక లేదు. అందుకని ఈ సమావేశం ద్వారా మనం ఏమనుకుంటున్నామంటే, చెక్కులు తీసుకునేటప్పుడు, డబ్బులు మీరు ఇచ్చేటప్పుడు, మీరు డబ్బులు వాళ్ళకి అవతల ఎదటి పార్టీకి ఇచ్చేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, బ్యాంకు ద్వారా మాత్రమే మీ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయాలి, బ్యాంకు ద్వారా మాత్రమే అతనికి అప్పు ఇవ్వాలి. అంతే తప్ప మీరు సొంతంగా అప్పిస్తే డిగ్రీ పొందే అవకాశాలు లేవు కాబట్టి, మీరు తగిన జాగ్రత్తలు తీసుకుపోతే మీ కష్టార్జితం వేస్ట్ అయిపోద్దని అందుకోసమని ఒక హెచ్చరిక కాదు కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తగా మాత్రం ఈ సూచన చేయడం కోసమని ఈరోజు మనం ఇది యూట్యూబ్ ద్వారా ఈ విషయాన్ని ప్రజలకు తెలియపరచాలని ఆసక్తి పట్టి జరిగిందనమాట. అంచేత మీరు డబ్బు ఇచ్చేటప్పుడు చెక్కు తీసుకోండి, కానీ డబ్బు ఇచ్చేటప్పుడు మాత్రం త్రూ ఎంఐ అకౌంట్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయండి, మీ డబ్బు సేఫ్గా ఉంచుకోండి, మీ కష్టార్జితాన్ని నిలబెట్టుకోండి. వడ్డీతో సహా మీరు రాబడి చట్ట ప్రకారం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ డైరెక్టర్లో సెక్షన్ 138 ప్రకారం మీ డబ్బు మీకు డెఫినెట్గా వస్తుంది. కానీ లేటెస్ట్గా జరుగుతున్న పరిణామాల్లో మీరు డబ్బు ఉన్న, మీకు డబ్బు ఇవ్వగలిగిన కెపాసిటీ ఉంది అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి, అలా కోర్టులు అడుగుతున్నాయి కాబట్టి, దానికోసం
మీరు డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా మాత్రమే మీరు తీసి చూపించగలిగితే మాత్రమే మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయని, లేదంటే మీరు నష్టపోతారని ఇబ్బంది పడతారని దీని ద్వారా తెలియజేసుకుంటున్నాను.